పూర్వంలోనండి ఆ పార్వతీ పరమేశ్వరుల దగ్గరికి ఈ యొక్క దేవతలందరూ వెళ్ళారండి. దేని నిమిత్తం అని అంటే, ఇలాగ భూలోకంలోనూ ఈ యొక్క రాక్షసులు ఈ యొక్క భూత ప్రేత పిశాచాలన్నీ కూడాను మానవుల్ని వేధించేసి శుభ్రంగా వాళ్ళని తినేస్తూ ఉంటున్నారట. అప్పుడు పార్వతీ పరమేశ్వరుల దగ్గరికి వెళ్ళి, ఇలాగైతే మానవులే ఉండరు కాబట్టి దుష్టశక్తులను అన్నిటినీ అరించండి అని చెప్పి అర్థించగా, అప్పుడు ఈశ్వరుడు గంగమ్మ తల్లినిను పార్వతీ తల్లిని ఆదేశించి 101 తల్లిని నగర సంచారంలోను ఆ యొక్క పొలిమేరల దగ్గర మహాశక్తులు ఎన్ని ఇచ్చి కాపాడమని చెప్పేసి వరం ఇచ్చారట. అప్పటి నుంచి ఈ యొక్క తల్లులు 101 తల్లులుగా వెలిసి నగరాన్ని అంతా కాపాడుతూ కొనసాగుతూ ఉందండి. ఈ పెద్దలందరూ కూడాను పూర్వం ఆచారంలో నుంచి వచ్చే ఆచారం కానీ ఈ యొక్క జాతర జరుపుతున్నారండి. ఈ కొర్లబండి గురించి నాన్నగారితో, నా చిన్నతనం నుంచి నాన్నగారితో పాటు చేస్తాం జరుగుతుందండి. దీంట్లో ఏంటంటే విశేషత, నాన్నగారిని ఇక ఈ పంబలతన్ని అలాగనే వెనకాల పరివార పెద్దవాళ్ళని అడంగల్లోకి తీసుకెళ్ళటం, తీసుకెళ్ళాక ఓ 4 చెట్లు చూపెడతారండి. అందులో మేము నాన్నగారు సెలక్షన్ చేశాక ఈ చెట్టు పనిచేస్తుందండి అని అంటే, అప్పుడు పంబలతను పూజ చేస్తారండి. పూజ చేశాక మేళతాళాలతో వాటలతో పూజ చేసి అప్పుడు ముడుపు కడతారు. ఆ ముడుపు కట్టినటువంటి ఆ చెట్టును ముహూర్తం పెట్టి ఆ ముహూర్తం ప్రకారంగానే వాలుస్తారు. ఆ వాల్చాక ఆనవాయితీగా వచ్చినట్లుగానే పూర్వం చేతుల మీద కోసేవారు రంపాలతోనూ, ఇప్పుడు ఏంటంటే రంప కోత మిషన్లు వచ్చాక అక్కడ కావలసినటువంటి స్థితిలో ఆ కోయించుకోవటం, ఇంకా అక్కడ నుంచి తీసుకొచ్చాక పలానా ముహూర్తం అని ఇక మాకు ఆ నియమకాల్లోనూ ఆధిపత్యం తీసుకున్నామండి నాన్నగారి దగ్గర. అలాగే తాతయ్య గారి దగ్గర నాన్నగారు తీసుకున్నారు, తాతయ్య గారు ముత్తాతయ్య గారి దగ్గర తీసుకున్నారు, ముదు తాతయ్య గారు ఆ ముత్తాతయ్య గారి దగ్గర తీసుకున్నారు, ముదు తాతయ్య గారి దగ్గర. అలాగా వంశపారంపర్యంగా మేము వస్తున్నాం. అయితే ఆ యొక్క కోత కోయించటం అయ్యాక తీసుకొచ్చి ఫలానా తిది అని చెప్పేసి ఆ నియమకాలు ఏంటంటే, బ్రహ్మచర్యం వహించటం ఒకటి, రెండోది ఇది సర్వలోకనో సుఖనో భవంతు అంటూ మేము అమ్మవార్ల యొక్క ధ్యానం, అమ్మవార్ల యొక్క పూజ నియమించుకొని, అంటే తలకు స్నానం అయి చేసి చక్కగా పూజ చేసి అప్పుడు పని బిగించేస్తూ ఉంటామండి. పని బిగించేశాక మేము పొలిమేరులు కూడా దాటమండి. ఎందు గురించి అని అంటే, అమ్మవారి యొక్క జాతరకే పొలిమేరు కూడా కనీసం దాటుకోకుండగా చాలా నియామకంగా చెయ్యాలి. అమ్మ మీద మనసు పెట్టుకుని సర్వలోకను సుఖను భవంతు అంటూ పిల్లా పాపలతో ఆయుర ఆరోగ్యాలతోనూ నిండు 100 ఏళ్ళు చల్లగా ఉండాలని చెప్పేసి చేసే మహా రథం అండి ఇది. అందుగురించి అమ్మవారి యొక్క ధ్యానం చేసుకుంటూ చక్కగా అమ్మవారి యొక్క ధ్యానం చేసుకుంటూ అమ్మవారి యొక్క మంత్రాలు చదువుకుంటూ మేము చేస్తూ ఉంటాం అన్నమాట. అది చేసే విధానం ఆఖరికి దీనికి శీలతో సైతం ఆ ఒక్క వేప చెట్టులోనే తయారవ్వాలండి. కొర్లబండి 5 కొర్లు వస్తాయి. 5 కొర్లకే నగర సంచారం గురించి పంపరపనసకాయలు పువ్వులతో అలంకరించి ముందల నగర సంచారం చేస్తారు. తర్వాత మహాకుంభం వచ్చే రోజున అమ్మవార్ల దగ్గర పెడతారు. ఆ తర్వాత మర్నాడు అమ్మవారిని సాగనంపుతారు. సాగనంపే అప్పుడు పంబలు అతను కూర్చోబెట్టి మొత్తం పెద్దలో జనాభా మొత్తం పిల్లా పాపలతో అందరూ కూడా సాగనంపే అప్పుడు 101 తల్లి కూడాను ఆ పంబల బండిలోనూ ఆహ్వానం అవుతాయి. అందులోనూ రాట్నం అంటే రాట్నాలమ్మ తల్లి, కోలాటకం కర్రలు కోలాటాలమ్మ తల్లి, అలాగే పెద్దపీటల 7. ఆ పెద్దపీటల వల్ల పెద్దమ్మవార్లు కూర్చున్నాక ఆ చెల్లెళ్ళు కూర్చుంటారన్నమాట. అలాగే పాడి పంటలు బాగా మంచి వృద్ధి చెందాలని నాగలి,
ఆది మహాలక్ష్మి, అలాగే నూటొక్క తల్లిని తెలుసుకుంటూ చక్కగాను పంబల బండిలోను గంగానమ్మ వేషం వేయించి, ఆ గంగానమ్మని ఆహ్వానించి, ఆ నూటొక్క తల్లిని ఆహ్వానించి ఆ సాగ నంపుతారండి. సాగ నంపినప్పుడు అంతా చల్లగాను ఆ తల్లి మొత్తం నూటొక్క తల్లు దీవిస్తూ, పోతిరాజుబాబు ఎదర నడుస్తూ అందరినీ కూడా దీవించి చల్లగా ఆ పొలిమేరలకి వెళ్ళి అక్కడి నుంచి సాగనంపుతారన్నమాట ఈ యొక్క పంబలాయన. ఇంకా తర్వాత విశేషం అనేది పంబలాతన అక్కడ కూర్చుని శాంతిలన్నీ చేశాక ఒక 6 నెలల పాటు ఊళ్ళోకి రారాను. ఆ మర్నాడు 6 నెలల తర్వాత మర్నాడు ఊళ్ళోకి అడుగు పెడతారన్నమాట.